కందుకూరులో జరిగిన ఘటనతో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సంతోషంగా చంద్రబాబు ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పని వచ్చిన కార్యకర్తలు 8 మంది చనిపోవటం, వీళ్ళంతా కూడా విషాదంలో మునిగిపోయారు. ఎవరు చనిపోయారు, తమ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న ఆరా తీసేందుకు చాలామంది పెద్ద ఎత్తున ఇటు కందుకూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనతోటి ఇటు ఇదేమి కర్మ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నిలిపివేశారు. ఆ తర్వాత ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులందరినీ కూడా పరామర్శించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చూశారు. వాళ్ళ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నారు. చంద్రబాబు హాస్పిటల్కి వచ్చినప్పుడు 5 మాత్రమే చనిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా డాక్టర్లు కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా బతికించాలన్న కోణంలోనే డాక్టర్లంతా కూడా చాలాసేపు శ్రమించారని చెప్పని చెప్పవచ్చు. కానీ దురదృష్టవశాత్తు 8 మంది ఇప్పటి వరకు చనిపోయారని చెప్పని చెప్తున్నారు. మరికొంతమంది ఇటు ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఏదైతే పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా కందుకూరులోని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. అయితే ఈ ఘటనలో ఉత్సాహంగా ఘటన జరిగిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. హాస్పిటల్లో ఎవరు కూడా ఎవరిని కదిలించినా కానీ మాట్లాడలేని పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పని వచ్చిన వాళ్ళందరికీ కూడా 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారని చెప్పని తెలియటం ఇక్కడ స్థానికంగా అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఇటు శ్రేణులు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందరూ కూడా ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకి ఇప్పటికే చంద్రబాబు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరపునే చదివిస్తామని చెప్పని కుటుంబాలకి భరోసా కల్పించారు. రేపు మరోసారి వీళ్ళందరూ ఏదైతే బాధిత కుటుంబాలని చంద్రబాబు పరామర్శించే అవకాశం కూడా ఉన్నట్టుగా ఇప్పుడే టీడీపీ మాజీ ఎమ్మెల్యే దివిశ్రీరామ్ చెప్పారు. అయితే ప్రధానంగా చూస్తే ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా తీవ్ర ఆందోళనతో పాటు తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. మనతో మాట్లాడటానికి కొంతమంది ఉన్నారు, మీరు చెప్పండి ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా దిగ్భ్రాంతిగా ఉంది. మేము అనుకోలేదు ఇట్లా జరుగుద్దని. కందుకూరులో మాకు తెలిసేది ఒక 10 ఇయర్స్ లోపు ఇదే ఫస్ట్ టైము. మేము చాలా దిగ్భ్రాంతిగా వ్యక్తం చేస్తున్నాము. మేము ఎట్లాంటి సంఘటన జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికి బాబు గారు చెప్తానే ఉన్నాడు, తమ్ముళ్ళు అత్యుత్సాహం చూపించకండి, మీ ఉత్సాహం వల్ల మీ ఫ్యామిలీకి చాలా ఇబ్బంది పడతారు, మీరు కొంతమంది వ్యాన్ ఎక్కినారు, వ్యాన్ ఎక్కితే కనీసం 10 టైమ్స్ చెప్పాడు తమ్ముళ్ళు, నా బంగారు తమ్ముళ్ళు మీరు దిగండి, నా బాధ మీరు అర్థం చేసుకోండి, మీ అత్యుత్సాహం వల్ల మీ ఫ్యామిలీ ఇబ్బంది పడతాయి, మీరు చెప్తానే ఉన్నాడు సార్. అప్పటికి సార్ చాలాసార్లు చెప్పాడు, కానీ నా తమ్ముల ఉత్సాహం వల్ల ఇలా జరగడం చాలా కందుకులు. ఇదే నా మాకు తెలిసి అయితే ఫస్ట్ టైము ఈ, ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్ర మ్యాక్సిమం ఇలాంటి మీటింగ్లు ఇట్లా జరగడం, బాబు గారి మీటింగ్లు జరగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాం. మేమైతే ఈ విషయం అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. ఇట్లా జరగకూడదని మేము చాలా లక్ష్యం. ఇది ప్రధానంగా చూస్తే ఎవరిని కదిలించినా కానీ ఇదే చెప్తున్నారు. ఈ ఘటనని కనీసం జీర్ణించుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు ఉన్నారు, ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఏం జరిగింది, ఉన్నవాళ్ళు ఎలా కోలుకోవాలన్న కోణంలోనే అందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఏదైతే ఒకరి మీద ఒకరు పడిపోయారో, తృటిలో ప్రాణాలు తప్పించుకున్న మల్లికార్జున్ అతను బయటపడిన తర్వాత మరికొంతమందిని కాపాడాడు, దాదాపు 15 మందిని అతనే రక్షించానని చెప్పని చెప్తున్నాడు. మల్లికార్జున్తో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఘటన జరిగినప్పుడు మీ మీద ఎవరైనా పడిపోయారా? నేనంటే నా మీద ఒక 10-20 మంది నా మీద పడిపోయారు. నేను తట్టుకొని ఇట్లా కాళ్ళు ముందు మోనుకొని కొంచెం బలంగా నిలబడగలిగాము. నా ముంగల ముసలోళ్ళు ఉండరు, నేను పడిపోతే వాళ్ళు చచ్చిపోతారు అనేది నాకు అర్థమైపోయింది. అందువల్ల వాళ్ళని కొంచెం నేను ఒక 10 నిమిషాలు నేను నిలబడి అంతమందిలో తట్టుకొని వాళ్ళని కొంచెం ముందుకు మొబిలైజ్ చేసిన తర్వాత కుర్రోళ్ళందరినీ కొంచెం కాలువ సైడ్ తమ్ముడు ఇంకా దూకేయండి చచ్చిపోతారని వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి కొంచెం ఇంకా ఊపిరాడని పరిస్థితుల్లో నేను కూడా కాలువలో దూకాల్సి వచ్చింది. అంటే ఇంకా అక్కడ ఉంటే నేను కూడా అందులో ఇప్పుడు ఆ పడిపోయిన వాళ్ళలో నేను కూడా ఒకన్నా అయ్యేవాడిని. నేను కొంచెం మూవ్ చేసుకొని నేను తట్టుకోలేని పరిస్థితుల్లో నేను దూకేసాను.
తర్వాత మళ్ళీ వచ్చేసి కొంతమందిని కాపాడగలిగి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం. చాలా బాధాకరమైన విషయం. జనాలు అసవంతం బాబుగారు చింగరాయకొండ రోడ్డు కాడ నుంచి మొదలైనప్పటి నుంచి విపరీతమైన కనీవీరి ఎరుగనే రీతిలో కందుకూరు చరిత్రలు ఎన్నడూ లేనంత అంత పెద్ద మహానాడులో జరిగినా కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. కానీ జనము ఎక్కువైపోయారు. రోడ్డులో ఇక్కడ కొంచెం రోడ్డు వసతులు లేకపోయేటప్పటికీ బాగా తొక్కిసలాడు జరిగింది. బాబుగారు కాన్వాయ్ ఇంపటి రంగంలోనే ఆ గొంతులో ఆల్రెడీ అప్పటికే వేసి ఉన్నారు జనం. ఆడపడుచులు వాళ్ళందరూ చూడటానికి నిలబడి ఉన్నారు ముసలి వాళ్ళందరూ. ఈ ఒక్కసారి ఈ కాన్వాయ్ ఇంపటి వచ్చిన మేము ఏదైతే యువత కుర్రోళ్ళందరూ ఉన్నారో వాళ్ళు వలలో నేను కూడా పడిపోయినాను. తోకుండా నెట్టుకుంటూ మధ్యలోకి వెళ్ళాం. అయిపోయింది, అర్థమైపోయింది సిచ్యువేషన్. వెనకోళ్ళు ముందోళ్ళు ఊపిరాటం లేదు, చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం అని వాళ్ళు ఏలబడిపోతున్నారు. నాకు ఒక రకంగా అంటే లాస్ట్ స్టే ఇంకా 10 నిమిషాలు అయితే నేను కూడా ఊపిరిపోయే అంత స్టేజ్కి వచ్చేసాము. నేను ఇంకా కొంచెం థింక్ చేసి కాలంలో దూకేస్తే ప్రాణం బతుకుతుంది అనే ఉద్దేశంతో నేను కాలంలో దూకగలిగాను. మళ్ళీ కాలంలో నుంచి వచ్చి ఒక ఇద్దరు ముగ్గురిని హాస్పిటల్లో తీసుకోగలిగినాను. ఒక 10-15 మందిని ప్రాణాలు పోకుండా రక్షించగలిగాం. కానీ చివరకు ఒక ఆడకూతురు అయితే ఒక ఆడపడుచు అయితే మామ ఎంత ప్రయత్నం చేసి మేము హాస్పిటల్ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయాను. అయినా అప్పటికి చనిపోయింది. ఇద్దరు ముగ్గురిని కొద్ది సేవ చేయగలిగాము, ఒక 15 మందిని కాపాడగలిగాము. లేకపోతే ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ జరిగేది. నేను కానీ పడిపోయి ఉంటే నా వెనకడితే ఉండే వాళ్ళందరూ పడేవాళ్ళు, నా కింద పడే ఉన్న వాళ్ళందరూ ఇంకా అవుట్ అయిపోయేవాళ్ళు. నేను చాలా ఊరికి తట్టుకోగలిగాను, చేశాము. చాలా సంతోషకరంగా జరిగిన ఇవాళ ఈ సంఘటన, ఈ బాబుగారిని చూద్దాం అనే ఉద్దేశంతో ఊర్ల నుంచి తండోపతండాలు. అసలు నేను కందుకూరులో ఇంత నేను ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాను ఎప్పుడు చూడలేదు. అంతమంది జనం వచ్చారు. ఈ రకమైన సంఘటన ఒక మంచి సంతోషకరంగా బాబుగారు మీటింగ్ జరుగుద్దు అంటే ఈ విధంగా బాధాకరమైన విషయం జరిగింది. సాటి తెలుగుదేశం కార్యకర్తగా మిగతా వాళ్ళు ఎవరున్నా పాపం చనిపోయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఆ కుటుంబాలకు తీర్చలేని లోటు. ఈ తెలుగుదేశం పార్టీ మీటింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చి వాళ్ళు ప్రాణాలు వదిలిపెట్టడం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా బాధ కలిగించే విషయం. వాళ్ళందరికీ కూడా మా వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఒక రకంగా ప్రతి యువత కూడా ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్న తమ్ముళ్ళు కొంచెం స్లో అవ్వండి స్లో అవ్వండి. ఎవరిపాటికి వాళ్ళు పైన పడి వెళ్ళిపోతున్నారో తప్ప కింద ఏం జరుగుతుందో, మన పక్క ఏం జరుగుతుందో, మన పక్కనోడి ప్రాణం పోతుంది అని మనం కాపాడదామనే ధోరణి లేకుండా ఇక ఎవడిపాటికి వాళ్ళు నెట్టుకోవటమే తప్ప ఆడు ఉండే కుర్రోళ్ళు కనీసం ఒక 20 మంది కానీ చేతులు కట్టుకొని నిలబడగలిగితే ఒక 10 మంది అంత జరిగేది కాదు. ఆ ఎవడిపాటికి వాళ్ళు నెట్టుకుంటున్నారు. ఊపిరాలని పరిస్థితి ఉంది. ముసలోళ్ళు కూడా కనీసం ఒక అవ్వని పక్క తీసుకెళ్ళి తిట్టి నేనే కొట్టి ఒక దెబ్బ. ఆమె కూడా నేను మళ్ళీ బాబుగారిని చూడాలని పోతుంది. అంత జరిగిపోతున్నా కూడా అంటే అంత పిచ్చి జనాల్లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని చూడాలి 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 ఆయన్ని చూడాలని ఒక తాపత్రయంతోటి వాళ్ళు ఇంకా అవ్వ తాత ముసలోళ్ళ పిల్లలు అనే తేడా తెలియకుండా ఆడపడుచులు వాళ్ళందరూ నేను చూసినే ఉన్నాయి. వీళ్ళందరూ దెబ్బతిండిపోతారు అయిపోతారు, చాలా ప్రమాదం జరుగుతుందని అనిపిస్తుంది. ఒక 10-20 మందిని కాపాడగలిగిన తర్వాత ఇంక నేను తట్టుకోలేని పరిస్థితిలో పోవడం జరిగింది. ఏదైనా సరే ఈ సంఘటన జరగటము తెలుగుదేశం పార్టీ ఇంత భారీ ఎత్తున ఈ కందుకూరు ఈరోజు ఈ కార్యక్రమానికి పెట్టుకున్న బాబుగారు వచ్చిన సందర్భంగా అందరూ చాలా సంతోషపడ్డారు బాబుగారిని చూడాలని. కానీ చివరికి ఆయన ప్రసంగం వినకుండా ఈ విధమైన జరగటం సంఘటన అందరికీ కలసివేస్తుంది, బాధేస్తుంది. ఈ బాబుగారు ఇంత దూరం వచ్చినందుకు ఆయనకి బాధేస్తుంది, మాకు బాధేస్తుంది. ఒక మంచి కార్యక్రమం జరగాల్సింది. దురదృష్టవశాత్తు ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో సాటి ఒక కార్యకర్తలో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పాపం వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు. నాకు అనిపించింది నేను అదే స్పాట్లో ప్రాణాలు పోతే ఏందిరా ఇంక ఇది అయిపోయిందిరా లాస్ట్ దశ అనే దశ వచ్చింది. కానీ నా ముంగల వాళ్ళు ప్రాణాలు పోయారు, నేను ప్రాణాలు రక్షించుకోగలిగినాను. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని కూడా తీవ్ర బాధ కలిసివేసింది. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటారు, ఆదుకుంటామని చెప్పారు బాబు గారు కూడా. కానీ కందుకూరులో ఒక ఉప్పినలా జనం వచ్చినందుకు ఒక రకంగా నాకు తెలిసి దిష్టి తగిలిందేమో అన్నట్టుగా అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. ప్రధానంగా ప్రత్యక్ష సాక్షి మల్లికార్జున్ చెప్తున్న విషయం అయితే ఘటన జరిగే సమయంలోనే ఏదైతే అక్కడ ప్రమాదకరమైన పరిస్థితిని చంద్రబాబు గమనించారు. ఆయన బహిరంగ సభని ప్రారంభించటానికి ముందుగానే ఏదైతే వెహికల్ ఆయన ఎక్కిన తర్వాత వెంటనే అటు లెఫ్ట్ సైడ్లో వెహికల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న పరిస్థితిని గమనించారు. ఆయన గమనించిన తర్వాత ఏదైతే అక్కడున్న వాళ్ళంతా కూడా కార్యకర్తల మధ్య తొక్కిసలాట జరుగుతుంది, పక్కనే కాలువ ఉంది, కాలువలో పడిపోతారు, మీరంతా పక్కకి రావాలంటూ కూడా ఆయన పదే పదే హెచ్చరించారు. కానీ ఎవరు కూడా వినని పరిస్థితి. అంతా పెద్ద స్థాయిలో కార్యకర్తలంతా కూడా బహిరంగ సభ ఏదైతే జరుగుతుందో సభావేదిక వద్దకు రావడంతో ఆ కార్యకర్తలంతా కూడా
एतन रावर मध्य तुक्कीसलाट जरगटे पक्ने ऐस क्रीम बंडी इट को मंद पड़पैन अदे विधि पक्ने यदि सभा स्थल की वच्चा कार्यकर्ता वे वालों को बैकल पार्क ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరికి పడటం అదే విధంగా దాదాపు 20 30 మంది ఒకల మీద ఒకలు పడిపోవడం తోటి ఈ ఘటన జరిగింది ఇది శ్రీనివాస్ తాజా పరిస్థితి